Hello, hi, welcome to Lakshita Astik channel. ఈ రోజు నేను చేయబోయేది కొత్త వెరైటీ అంటే పానీపూరి చేస్తున్నాను. అయితే ఇవి బఠానీలు కడిగి నానబెట్టుకోవాలి ఒక 5 hours. అయితే ఇప్పుడు నానబెట్టేశాను నేను. 5 hours తర్వాత దీన్ని బాయిల్ చేయాలి. బఠానీ బాయిల్ చేస్తున్నాము. ఆస్తిక్ ఉప్పు వేస్తున్నాడు అందులో. ఇప్పుడు బాయిల్ చేస్తాము పానీపూరి కోసం అని మసాలా రెడీ చేస్తున్నాము. బఠానీ ఉడికితేనే మసాలా రెడీ చేయడానికి వస్తుంది. కుక్కర్ ఉంట తీసుకో. ఈరోజు ఆస్తిక్ పానీపూరి చేస్తున్నాడని చెప్పాను కదండి, చూడండి. పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అందులో వేస్తాడు వాటర్లో. నెక్స్ట్ నిమ్ముప్పు, ఇది నల్లుప్పు, కొత్తిమీర ఇది కూడా వేస్తాడు ఆస్తిక్తో. నెయ్యి ఆస్తిక్ కలపండి గంటతోటి. పానీపూరి వాటర్ రెడీ అయిపోయిందండి. బఠాని ఉడకబెట్టాము, ఉడికిపోయింది. నెక్స్ట్ పానీపూరి డీప్ ఫ్రై చేయాలండి. చేస్తాను నెక్స్ట్, అదే చేయబోతున్నాము. కదలకు వీడియో, కదలియకు కదలియకు వీడియో పట్టు స్టవ్. వీడియో కదలొద్దు, కదులుతుంది. ఆస్తిక్ పానీపూరి డీప్ ఫ్రై చేస్తున్నాడండి. నిలబడు అక్కపక్కకు. ఉండు ఉండు. చూడండి ఎలా అవుతున్నాయో ఆయిల్లో. ఈ రెడీమేడ్ షాప్లో దొరుకుతాయండి, డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంటికి తెచ్చుకొని డీప్ ఫ్రై చేసుకోవడం.
బెల్ బటన్ కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి.